స్తుతి చేయున్ మనస్సును నాలుకయు. నిజంగా మనం దేవునికి ప్రేమను గ్రహిస్తే ఎప్పుడు కూడా మన నోటంటే వచ్చేది ఏంటంటే, దేవా మీకే స్తుతి నాయన, మీకే వందన, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. మనకెవరి చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అండి అని అంటాం. అవున కదా, ఎంతో కృతజ్ఞత చూపుతాం. అంత చక్కటి మనస్సును కలుగున్న మనము దేవుని విషయం మనస్సును కలుగున్న మనము దేవుని విషయములో దేవుడు మనకెన్ని ఎన్ని కార్యాలు దేవుడు చేస్తారు. భక్తులు అన్నారు, ఉపకారి నుతి నీ కావు, ఉపకారులను మించిన ఉపకారివి నీవే కావా. ఈ లోకంలో ఎంతో మంది సహాయం చేసేవారు అనుకున్నారు, కానీ అందరి సహాయము కంటే గొప్ప సహాయము దేవుని సహాయము. అదేంటో తెలుసు ప్రియులారా, ఒకటి ఈ సృష్టిలో ఉన్న సమస్తము జరిగింది క్రీస్తు వారి యొక్క, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము యొక్క అద్భుతమైన ఆ ఘనమైన ఆ కార్యమును తలంచుకొనుచు దేవుణ్ణి కనపరచడానికై ఈ లోకానికి నరునిగా వచ్చినటువంటి రక్షకుడైన ప్రభుణ్ణి ఘనపరచడానికి స్తుతించడానికై ఈ పండుగలోనికి మనం వచ్చాము. తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్ర జ్ఞానులు వారి దేశము నుండి యేసును చూడడానికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ గ్రంథములో ఒక మాట రాయబడింది, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయన జన్మించినప్పుడు ఆకాశములో నక్షత్రం వెలుస్తుంది, మీరు ఆయన పూజించండి, ఆయన జన్మించేది యూదయలో జన్మిస్తారు, ఆయన జన్మించేది పాలస్తీనా దేశములో జన్మిస్తారు, దేశములో జన్మిస్తారు అనగా పాలస్తీనా దేశము ప్రపంచానికి సెంటర్, ఆయనకి